విజయ్ దేవరకొండకు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది అర్జున్ రెడ్డి ఒకే ఒక్క సినిమాతోటి స్టార్ అయిపోయాడు విజయ్ విజయ్ యాటిట్యూడే యూత్ లో క్రేజ్ని పెంచింది రౌడీ అని పిలుచుకునే విజయ్ ప్రస్తుత వరుస క్రేజీ ప్రాజెక్ట్ చోటు తీసుకెళ్తున్నాడు డైరెక్టర్ పూరి జగన్నాథ్ తోనే రెండు సినిమాల్లో నటిస్తున్నాడు డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ విజయ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం లైగర్ ఈ మూవీలో విజయ్ దేవరకొండ ప్రొఫెషనల్ బాక్సర్ గా కనిపించనున్నాడు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ ఆగస్టు ఇరవై ఐదున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా సీనియర్ నటి రమ్యకృష్ణ తల్లి పాత్రలో కనిపించనున్నారు లైగర్ విడుదల కాకుండానే పూరి దర్శకత్వంలో జనగణమన టైటిల్ తోటి మరో భారీ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడు విజయ్ ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది అలాగే దర్శకుడు శివ నిర్వాణ డైరెక్షన్ లోని సమంత హీరోయిన్ గా ఖుషీ సినిమా చేస్తున్నాడు ఇక ఇంటర్వ్యూలో సూటిగా మాట్లాడుతూ అన్ని విషయాలు పంచుకున్నాడు రీసెంట్ గా బాలీవుడ్ ఫేమస్ టాక్ షో కాఫీ విత్ కరణ్ షోకి విజయ్ దేవరకొండ అనన్య పాండే వెళ్లారు ఈ షోలో విజయ్ పర్సనల్ విషయాలు చర్చకు రాగా విజయ్ స్ట్రైట్ గా సమాధానాలు ఇచ్చాడు అయితే హోస్ట్ కరణ్ జోహార్ తాగిన మత్తులోనే సెట్స్ కి ఎప్పుడైనా వెళ్ళావా అని ప్రశ్నించాడు దీంతో విజయ్ ఓపెన్ అయ్యాడు ఓ సినిమా షూట్ ముందు రోజు బర్త్డే పార్టీలోనే ఫుల్ గా తాగాడంట ఆ హ్యాంగ్ ఓవర్లోని మరుసటి రోజు షూట్కి వెళ్ళాడట అయితే అక్కడ కూడా రోల్ కోసం మళ్ళీ కొంచెం డ్రింక్ చేయాల్సి వచ్చిందట అలాగే నిజ జీవితంలో కూడా తనకు ఆల్కోహాల్ అలవాటు ఉందని విజయ్ మోహమాటం లేకుండా చెప్పేశాడు అయితే హీరోగా ఎర్లీ స్టేజ్లో ఉన్న విజయ్ ఇలా తాగి షూటింగ్కి వెళ్తే కెరీర్ ఇబ్బందులో పడుతుందని అంటున్నారు తాగి షూట్కి వెళ్లే హీరోలు టాలీవుడ్లోని ఉన్నప్పటికీ కెరీర్లోని ఎదిగే టైంలోని ఇలాంటివి చేస్తే రిస్క్ అని విజయే చెప్తున్నాడు Media, please do like, share, and subscribe. Please subscribe to Prajna Media. Please like, share, and comment if you like the video. Prajna Media.